नमस्ते अंदर की मीरु चूस्तुन्नदी रैतु बड़ी यूट्यूब चैनल मनं कोत्तकोट मंडल केंद्रंलो उन्नटुवंटी ओक डैरी फाम लो उन्नां मीरु ई वीडियोलो गमनिंचोच्चु ई डैरी फाम चाला नीट गा मेंटेन चेस्तुन्नारु वाटिकी तागडानिकी नीरु गानी अट्लागे वाटिकी इच्चे दाना गानी शेड लो वाटिकी चल्लदनं कोसं फ्यान्लु गानी వీటన్నిటినీ స్పెషల్ కేర్ తో ఇక్కడ వీటిని పెంచడం జరుగుతుంది. ఈ షెడ్ కు పక్కనే మేత కోసం కూడా వీళ్ళు ఒక 3 ఎకరాల పొలాన్ని కూడా వదులుకున్నారు. అయితే ఇందులో మొత్తం 12 గేదెలు ఉన్నాయి. అన్ని పాలిచ్చే గేదెలే. మంచిగా పాలిచ్చే వాటిని సెలెక్ట్ చేసి ఈ షెడ్ లో ఉంచి వాటిని కేర్ తీసుకుంటున్నారు ఇక్కడ. అయితే ఇక్కడ బ్రీడింగ్ కోసం ఒక దున్నను కూడా కొన్నారు. ఈ షెడ్ లోనే ఈ దున్నను కూడా పెంచుతున్నారు. ఆర్టిఫిషియల్ గా ఇంజెక్షన్స్ ఇచ్చి బ్రీడింగ్ చేసేకంటే ఒక దున్న ఉండడం మేలనే ఉద్దేశంతో వీళ్ళు ఈ షెడ్ లోనే దున్నను మెయింటైన్ చేస్తున్నారు. మొత్తం ఈ 12 గేదెలు చూసుకోవడానికి బీహార్ నుంచి ఒక అబ్బాయి వచ్చాడు. అయితే ఆ అబ్బాయిని పెట్టుకున్నారు. అయితే ఆ అబ్బాయికి నెలకు 30,000 జీతం ఇస్తున్నారు. ఇక్కడ ఈ 12 గేదెలు మెయింటైన్ చేయడానికి నెలకు 30,000 లాగా వీళ్ళు ఇక్కడ పెట్టుకున్నారు. అయితే ఆ అబ్బాయికి ఉండడానికి ఈ షెడ్ పక్కనే ఒక చిన్న రూమ్ కూడా ఉంది. చాలా కన్వీనియంట్గా ఉంది. ప్లస్ షెడ్ కూడా రోడ్డుకు దగ్గరగా ఉండడం వల్ల, మండల కేంద్రానికి కూడా దగ్గరగా ఉండడం వల్ల పాలు తీసుకోవడానికి చాలా ఈజీ అవుతుంది. మీరు ఈ చివరిలో గమనిస్తే ఈ చివరిలో ఉండేటటువంటి ఈ గేదె చాలా ఎక్కువ పాలిస్తుంది. ఇది దాదాపుగా 15 లీటర్లు ఒక రోజుకి ఇస్తుందట. అయితే అన్నిట్లలోకి వెళ్ళి ఆ బర్రెనే ఎక్కువ పాలిస్తుంది. అందుకే అది బాహుబలి బర్రె అంటారట దాన్ని. ఉదయం పొద్దున్నే దానాను వీళ్ళు డ్రమ్ములో నింపి పెడతారు. అయితే ఈ వరి పొట్టు, తౌడు వీటన్నిటినీ నీళ్ళతో కలిపి అట్లాగే లైట్గా దాంట్లో రాళ్ళ ఉప్పు కూడా వేస్తున్నారు. ఎందుకంటే టేస్ట్ రావడం కోసం. దానికి పైన ఫ్యాన్లు కూడా అమర్చించారు చూడండి, అంటే చల్లదనం కోసం. చాలా చల్లగా ఉంటుంది ఈ షెడ్ ఇక్కడ. హైట్ కూడా కొంచెం ఎక్కువ ఉండడం వలన, అట్లాగే పక్కలకు గ్రీన్ షేడ్ నెట్ కట్టడం వలన కూడా వేడి తగ్గి పశువులకు చల్లదనాన్ని ఇస్తుంది. చిన్న చిన్న దూడలు కూడా కట్టేస్తున్నారు ఇక్కడ. వాటిని కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. షెడ్ నీట్గా ఉంటే ఆటోమేటిక్గా పశువులు ఆరోగ్యంగా ఉంటాయి. పశువులు ఆరోగ్యంగా ఉన్నాయంటే పాల దిగుబడి కూడా అధికంగా ఉంటుంది. ఇదే వాళ్ళ ఎయిమ్ ఇక్కడ. మీరు ఈ చివరిన ఉన్నటువంటి దున్నను గమనించవచ్చు, చాలా సాలిడ్గా ఉంది ఇది. వీటిని నీళ్లు దాపడానికి కానీ అట్లా బయటికి తీసుకుపోయే పరిస్థితి ఏముండదు. షెడ్లోనే ఆ నిర్మాణం చేశారు వీళ్ళు. జస్ట్ పైప్ లైన్ ద్వారా మనం ఒక చిన్న వాల్వ్ ఓపెన్ చేస్తే చాలు. అవి ఏవైతే ఇప్పుడు మేత కోసం ఏదైతే గాడి ఉందో ఆ మేత అంతా కంప్లీట్ చేసిన తర్వాత అన్నిటికీ ఒకేసారి ఆ పక్క నుండే వాల్వ్ ఓపెన్ చేయడం వలన అదే ఘాటిలోకి నీళ్ళు వెళ్ళిపోతాయి. అవన్నీ వాటర్ తాగేస్తాయి. ఒక్కొక్క గేదెని తీసుకెళ్ళి నీళ్లు దాపే పరిస్థితి లేదు ఇక్కడ. తర్వాత ఆ వాటర్ అంతా తాగేసిన తర్వాత ఒక్కసారిగా మళ్ళీ దాన్ని అంతా క్లీన్ చేసేసి మళ్ళీ అందులోనే వాళ్ళు ఆ గడ్డిని ఏదైతే క్రష్ చేసేస్తారో మళ్ళీ దాంట్లో వేసుకుంటారు అన్నమాట. ఈ విధంగా వాళ్ళు అంటే పనిని టెక్నికల్గా కొంచెం తగ్గించుకొని ఒక అబ్బాయితోనే 12 గేదెలు ఇంత నీట్గా మెయింటైన్ చేయడం అంటే అంత ఆషామాషి కాదు. ఇది కొమ్ములు తిరిగిన బర్రె. ఈ లాస్ట్కి 2 ఉన్నాయి కదా, ఇవి అన్నిట్లో కంటే ఎక్కువగా పాలిచ్చేవి. వీటి సంతతి వీళ్ళు అనంతపూర్ డిస్టిక్ నుంచి తెచ్చారు. అనంతపూర్ డిస్టిక్లో వాళ్లకు ఎవరో రైతు అమ్మారట. కానీ ఇవి మాత్రం 15 లీటర్లు ఇవ్వడం అంటే చాలా గ్రేట్ ఇక్కడ. అంటే మనం షెడ్ని ఎంత నీట్గా పెట్టుకుంటే మనకు అంత ఆదాయం ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.